Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Harirama Jogaiah versus Guduwada Amarnath. Malli modalaina lekhala yuddham. Kapu sankshema sena vyavasthapaka adhyakshudu Harirama Jogaiah, mantri Guduwada Amarnath madhya malli lekhala yuddham modalaindi. Pavan Kalyan venakeskostu Jagan target chestu Harirama Jogaiah oka ghatu lekha rasaru. దానికి కౌంటర్ గా మంత్రి గుడివాడ అమర్నాథ్ జోగయ్యపై మరో లేఖాస్త్రాన్ని సంధించారు. ఇంతకీ హరిరామ జోగయ్య ఏమన్నారో, దానికి మంత్రి గుడివాడ ఎలా కౌంటర్ ఇచ్చారో చూద్దాం. ముందుగా జగన్ ఉద్దేశించి హరిరామ జోగయ్య రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. వైఎస్ జగన్ విలన్ గా అభివర్ణించారు. ఈ క్రమంలో జగన్ తాత వైఎస్ రాజారెడ్డి పేరును సైతం లాగారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని మొదట్లో ఆయనను విమర్శించిన ఆ తర్వాత ఆయనకు అభిమానినయ్యానని గుర్తు చేశారు. వైఎస్ఆర్ చేసే విమర్శలు హుందాగా ఉండేవని పేర్కొన్నారు. ఆ విమర్శల్లో పదో వంతు హుందాతనం కూడా జగన్లో లేవని అన్నారు. పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని మానుకోవాలని హితవు పలికారు. చట్టపరంగా ఆయన ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా కూడా ప్రజలకు లేని అభ్యంతరం జగన్కు ఎందుకు అని ప్రశ్నించారు. భార్యాభర్తలు చట్టపరంగా విడిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకోవడం తప్పు కాదని సమర్థించారు. పవన్ కళ్యాణ్ జగన్ చంద్రబాబుకు దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించడం పట్ల కూడా హరిరామ జోగయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. 2019లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దత్తపుత్రుడిగా వ్యవహరించలేదా అంటూ జగన్పై ఆరోపణలు చేశారు. ఓటర్లను కొనుగోలు చేయడానికి జగన్ కోట్లాది రూపాయల ప్యాకేజీ తీసుకున్నారంటూ మండిపడ్డారు. వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి ఇప్పటి వరకు అందరూ దోచుకోవడం దాచుకోవడం అలవాటేనని హరిరామ జోగయ్య జగన్ విమర్శించారు. ఇక ముందు పవన్ పై అనవసరంగా దుర్భాషలాడడాన్ని మానుకోవాలని, లేదంటే 1-4 అనిపించుకోవాల్సి ఉంటుందని అన్నారు. తపని పరిస్థితుల్లోనే ఈ విమర్శలు చేస్తున్నానంటూ హరిరామ జోగయ్య వివరించారు. ప్రజల్లో ఉండే అభిప్రాయాన్ని తాను లేఖ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పారు. తనకు మొదటి నుంచి ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం అలవాటని, అందుకే సూటిగా విమర్శలు చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అధికార పార్టీలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ల మొహం మీదే కొండబద్దలు కొట్టడం తన నైజం, సారీ అని అన్నారు. ఈ లేఖకు కౌంటర్ లేఖ రాసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ హరిరామ జోగయ్యను ఏకిపారేశారు. గతంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ముద్రగడ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలకు కాపు నేత హరిరామ జోగయ్య కౌంటర్లు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో గుడివాడ అమర్నాథ్ కూడా ఆయనకు లేఖలు రాస్తూ తిరిగి కౌంటర్లు ఇచ్చారు. తాజాగా హరిరామ జోగయ్య రాసిన లేఖతో మళ్లీ గుడివాడ అమర్నాథ్ లైన్లోకి వచ్చారు. గౌరవనీయులు పెద్దలు హరిరామ జోగయ్య గారికి బహిరంగ లేఖ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆయనకు ఓ లేఖ రాశారు. ఇందులో మా నాన్నగారితో మీకున్న పరిచయాలను దృష్టిలో ఉంచుకుని గుడివాడ గురునాథరావు కొడుకుగా ఈ ఉత్తరం రాస్తున్నానని అన్నారు. మీకు ఇలాంటి ఉత్తరం రాస్తున్నందుకు బాధగానే ఉన్నా, మీరు ఎంత స్థాయికి దిగజారిపోయారో మీరే సమాజంలో నిరూపించుకున్న తర్వాత ఇక నాబోటి వారికి మీకు సమాధానం చెప్పక తప్పడం లేదని అన్నారు. ఏ మనిషికైనా వయసు పెరిగే కొద్దీ సంస్కారం పెరుగుతుందని అంటారని, మీకు మాత్రం పవన్ కళ్యాణ్ సాంగత్యంతో వయసు పెరిగే కొద్దీ అశ్లీలత పెరుగుతోందని అమర్నాథ్ ఆరోపించారు. ఇలాంటి చెత్త ఉత్తరాలను జనం మీదకు వదిలి మీరు కూడా స్వాతి రెడ్డి అలియా స్వాతి చౌదరితో పోటీ పడాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోందని విమర్శించారు. జోగయ్య గారు సెన్సేషన్ కావడం కోసం అడ్డమైన వాగుడు వాగి టీవీలకు పత్రికలకు సోషల్ మీడియాకు అందులో కూడా ప్రత్యేకించి ఎల్లో మీడియాకు మీరు మేత అందించాలనుకుంటున్నారు. మీ దిగజారుడితనం పగవాడికి కూడా వద్దన్నారు. చంద్రబాబుకు దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ మీద మీకు ధృతరాష్ట్ర ప్రేమ ఉంటే ప్రయోజనం ఏమిటి అని గుడివాడ ప్రశ్నించారు. పవన్ పుట్టిందే చంద్రబాబు కోసం, పవన్ పెరుగుతున్నదే ఎల్లో మీడియాలో, పవన్ కు నిర్మాతలంతా చంద్రబాబు మనుషులే అన్నారు. మరి మీరు కూడా మరో ప్యాకేజీ స్టార్ కావడానికి వీలుగా చంద్రబాబును, చంద్రబాబు మీడియాని, చంద్రబాబు వర్గాన్ని సంతోషపరచడానికి ఈ షీప్ టాక్టిక్స్ ప్రదర్శిస్తున్నారని భావించాలా అని జోగయ్యను మంత్రి ప్రశ్నించారు. ఎంతో గొప్ప రాజకీయ జీవితాన్ని అనుభవించిన మీ పట్ల వ్యక్తిగతంగా మాకు ఏ విధమైన శత్రుత్వం గాని వ్యతిరేకత గాని లేదని మంత్రి గురువాడ అమర్నాథ్ తెలిపారు. కానీ మీ రాతలు మీ భావాలు మీ దిగజారుడితనాన్ని సూచిస్తున్నాయని, మీ పద్ధతి బాగుందో లేదో కనీసం మీ పిల్లల్ని మీ శ్రేయోభిలాషుల్ని కనుక్కుని మీరు విచక్షణతో విజ్ఞతతో వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ గుడివాడ అమర్నాథ్ లేఖను ముగించారు. మళ్లీ దీనికి హరిరామ జోగయ్య ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.